టాప్ స్పోర్ట్స్ వెబ్సైట్ ESPN క్రిక్ ఇన్ఫో ప్రకటించిన అవార్డులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరిశారు. స్పోర్ట్స్ కు సంబంధించి ESPN క్రిక్ ఇన్ఫో 15వ ఎడిషన్ అవార్డులో రిషబ్ పంత్ పురుషుల విభాగంలో టెస్ట్ బ్యాటింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 20 మంది మాజీ క్రికెటర్లతో కూడిన జ్యూరీ 2021కు సంబంధించి బెస్ట్ టెస్ట్ బ్యాటింగ్ అవార్డుకు రిషబ్ పంత్ను ఎంపిక చేసింది. 2021 జనవరిలో ఆస్ట్రేలియా గడ్డపై భారత గాభా టెస్ట్ ఆడింది. ఆ మ్యాచ్ లో 329 పరుగులు చేస్ చేసే క్రమంలో పంత 89 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి టీమిండియాను ఆసెస్ పై ఒంటి చేత్తో గెలిపించారు. టెస్టుల్లో 329 పరుగులను చేస్ చేయటం అంటే ఎప్పుడూ కష్టమే, అది కూడా ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ వికెట్ మీద అంటే మరీ కష్టం. అయినా సరే పంత్ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ ను గెలిపించారు. అంతేకాకుండా గాభాలో 32 ఏళ్లగా ఆసెస్ టెస్ట్ ఓడిపోలేదు. అయితే ఆ రోజు సూపర్ ఇన్నింగ్స్ తో మెరిసిన పంత్ 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తొలిసారి గాభాలో టెస్ట్ ఓటమిని రుచి చూపించారు. ఈ మ్యాచ్ లో పంత్ ప్రదర్శించిన ఆట తీరుతోనే ఈ అరుదైన అవార్డు లభించింది. ఇక అటు 2021 సంవత్సరానికి గాను కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అందుకున్నారు. 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను కివీస్ గెలుచుకోవడంలో అతడి పాత్ర ఎంతో ఉంది. అంతేకాకుండా అనంతరం జరిగిన T20 ప్రపంచ కప్ లో కివీస్ ను ఫైనల్ వరకు చేర్చారు. దాంతో జ్యూరీ సభ్యులు అతడికే జై కొట్టారు.